అంతా గ్రీనిష్గా ఉంది అనుకుంటున్నారా? సో నేను ఇప్పుడు మా ఊర్లోని అందమైన ప్లేస్ చూడడానికి వెళ్తున్నానండి. సండే రోజు ఇలా ప్లాన్ చేసుకొని ఇలా బయటకు వచ్చాము. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీరు చెప్పినా చూసేద్దామా? సో మేము చూస్తున్న ప్లేస్ అయితే ఇదేనండి, ఆంజనేయ స్వామిది పెద్ద విగ్రహం. సో మా ఊరి పక్కనే ఉన్నటువంటి, ఊరి దగ్గర ఉన్నటువంటిది. ఇది ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను బట్ కుదరలేదు. సో ఇప్పుడు కుదిరింది. ఇది వచ్చేసి ఎంట్రన్స్, పెద్ద గేట్ ఉంది, దాని పక్కన వచ్చేసి ఒక చిన్న గేట్ ఉంది, అక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయ్యాము. సో లోపలికి వెళ్తున్నామండి. ఇది ఇంకా పూర్తిగా అయితే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా దీనికి వర్క్ జరుగుతుంది. ఇది టెంపుల్కి పైన ఆంజనేయ స్వామి విగ్రహం కింద ఉన్నటువంటి భాగం అండి. ఇది మొత్తం పెయింటింగ్తో వేసినటువంటి బొమ్మలు ఇవి దేవుడివి. అంటే ఆ విగ్రహం పెట్టడానికి ఇది గ్రిప్పు లాగా పెద్దగా కట్టేశారు. వచ్చేసి ఇదంతా కట్టడానికి డబ్బులు అయితే కావాలి కదండి. సో ఇక్కడ అందరూ డబ్బులు డొనేట్ చేసిన వాళ్ళ నేమ్స్ అన్నీ ఇలా రాశారు. సో చూడండి ఎంతమంది దీనికి డబ్బులు అనేది డొనేట్ చేశారో. చందాలు వేసుకున్నారండి ఇక్కడ టెంపుల్కి, ఇంకా బాగా కడతారు దీని ముందు ముందు. సో దాదాపుగా 200 మందికి పైగానే ఇక్కడ నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఇది స్టార్టింగ్లో ఉన్నటువంటి ఒంటె బొమ్మ, చాలా బాగుంది. మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇంకా పైకి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి. సో ఈ స్టెప్స్ అండి, స్టెప్స్ కూడా చాలా మోడల్గా చాలా బాగుంది డిజైన్ అంతా. పైకి వెళ్తే ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేను. నిజంగా అంత బాగుందండి ఇక్కడ మొత్తం చల్లటి గాలి, చుట్టూ వరి పొలాలు, అసలు మాటల్లో చెప్పలేము. ఈ లొకేషన్ చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇక్కడ వచ్చేసి దేవుడు విగ్రహాలు చుట్టూ నాలుగు వైపులా. నెక్స్ట్ వచ్చేసి ఈ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత బాగుందో. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత అందంగా, అంత బాగుంది. చాలా హైట్ ఉంది, దీని హైట్ అయితే మనకి పర్టికులర్గా తెలీదు. ఇలా ఓపెన్ ఏరియాలో ఇలాంటి వెదర్లో వెళ్తే అసలు అక్కడ నుంచి రాబుద్ది కాదు. చల్లటి వాతావరణం, మొత్తం వరి పొలాలండి చుట్టూ, మధ్యలో ఇది ఉంది గుడి.
విగ్రహం వచ్చేసి మా ఊరు పక్కనే ఉన్నటువంటి ముటుకుల అండి ఆ ఊరు పేరు. సో అక్కడ ఉంది ఈ విగ్రహం. రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాము. వెళ్ళేటప్పుడు కూడా మంచి మంచి లొకేషన్స్ మంచి ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో చూసారు కదండి కొంగలు, పచ్చని గడ్డి ఎంత బాగుందో. ఇలాంటి వాతావరణం మనం ఈ కాలంలో అసలు చూడడం లేదు కదా, చాలా రేర్గా ఉంటుంది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ మొత్తం ఎంత బాగుందో. మాకు ఇక్కడ దగ్గరలో త్రిపురాంతకం కాలువ ఉందండి. సో ఇక్కడ ఆ కాలువ వాటర్ ఇలా పారుతూ ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ వరి వేస్తారు. సో ఇక్కడ బోర్లు అవసరం లేకుండానే మొత్తం వరి పండుతుంది. ఎటు చూసినా వరి మొత్తం పచ్చగా ఉంటుంది. కొంగలు, వాతావరణాన్ని చూస్తే అసలు రాబుద్దిగా లేదు. చల్లటి వాతావరణం, బ్యూటిఫుల్ లొకేషన్. సో నేను చెప్పినటువంటి కాలువ ఇదేనండి. సో వెళ్తూ ఉంటే దారి మధ్యలో మనకు ఒక లొకేషన్ కనిపించింది. ఇక్కడ పిల్లలు కాలువ, చిన్న కాలువ ఉంది, ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు. అసలు వాటర్ అయితే మీకు వీడియోలో సరిగా చూపించలేకపోయారు, కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగుంది వాటర్ కూడా. ఇవి ప్యూర్గా ఉన్నాయండి, అంత నలకలు అలా ఏం లేకుండా పక్కన కాలువ నుంచి వస్తూ ఉన్నాయి. పెద్ద లోతు ఏమీ లేదు, జస్ట్ పిల్లలు కనిపిస్తున్నారు కదా అంతవరకే ఉన్నాయి లోతు. చల్లటి వాటరు, చుట్టూ వరి పొలాలు, అసలు ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను అంత బాగుంది. దీంట్లో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయండి ఈ వాటర్లో. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో మా బాబు కూడా దిగాలని వాటర్లో. అసలు రాబుద్ది కాలేదు, ఇక్కడే ఉండాలనిపించింది. అంత బాగుందండి ఈ ప్రదేశం మొత్తం. మా ఊరు చుట్టూ ఉన్నటువంటి పచ్చని పొలాలు, వాటర్ లొకేషన్స్ అన్నీ మా ఊరు దగ్గరలో ఉన్నవి. సో ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నామండి, చీకటి పడిపోయేలాగుంది, టైం అయిపోతుంది, ఇంకా అందుకే వెళ్తున్నాము. Thank you.
ఫ్రెండ్స్, మా వీకెండ్ ఇలా ఈ వీడియోతో ఇలా గడిచిపోయింది. సో ఇంకా త్రిపురాంతకం దగ్గరలో వచ్చేసాం మేము. రౌండ్గా తిరిగి త్రిపురాంతకం దగ్గరికి వచ్చాము. ఇది ఇంకొక కాలువ అండి. మళ్ళీ ఇందాక చూసింది ఒకటి, ఇది ఇంకొక కాలువ. సో కొండ మీద టెంపుల్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తున్నదే కొండ మీద దేవుడు. ఈ వీడియో ఇంతటితో ఎండైపోతుంది. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.